हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल वीएलडी ब्राइट थॉट्स। इवाला मन रेसिपी वच्चेसी आलू मंचूरिया। स्ट्रीट फुड नु बागा इष्टपड़े वाल्लू इप्पुडुन्न परिस्थितुलालो बयटकु वेल्ली तिनलेम कदा, काबट्टी इंट्लोने एंतो सिंपल गा चाला टेस्टीगा ई आलू मंचूरियानु तयारु चेसुकोवच्चु। चूस्तुन्नारुगा ఈ రెసిపీని చూడగానే మీకు కూడా నోరూరిపోతుంది కదూ। మరైతే పిల్లల నుండి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తినే ఈ ఆలూ మంచూరియాను ఎలా తయారు చేయాలో చూద్దాం। ఆలూను 3 తీసుకొని వాటిని తొక్క తీసుకోవాలి। విధంగా తొక్క తీసుకున్న ఆలును తురుముకోవాలి। ఈ విధంగా తురుముకున్న ఆలును ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు తురిమి ఉంచుకున్న ఒక కప్పు క్యారెట్, సన్నగా కోసి ఉంచుకున్న పచ్చిమిర్చి ఒకటి, రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ గోధుమ పిండి। ఇక్కడ మీకు కావాలంటే గోధుమ పిండికి బదులుగా మైదా పిండిని యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు వేసుకున్న పదార్థాలన్నీ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి। ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా పుండలు కట్టుకోవడానికి వీలుగా కలుపుకోవాలి। మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కదా, అందుకే నేను గోధుమ పిండిని వాడాను। మీరు కూడా హెల్తీగా ఉండాలనుకుంటే గోధుమ పిండినే వాడండి। మైదాను ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది। ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్నంతా ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక పాన్ ను పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ ను వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కాక ఇందాక ఉండలుగా చేసుకున్నాం కదా, వాటిని ఆయిల్ లో వేసుకోవాలి। ఈ ఉండలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మరొక పాన్ తీసుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు సన్నగా కోసించుకున్న 4 వెల్లుల్లి దెబ్బలు, పొడవుగా కోసించుకున్న 2 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసి వేపుకోవాలి। ఇప్పుడు 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 స్పూన్ వైట్ పెప్పర్, రుచికి సరిపడ salt, 1/2 స్పూన్ అజనమోటో అంటే టెస్టింగ్ salt వేసి కలుపుకోవాలి। అలాగే కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి। ఇప్పుడు 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసి కలుపుకోవాలి। ఇప్పుడు టమాటా కెచప్ ను కూడా వేసి బాగా కలుపుకోవాలి। తర్వాత
డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఉండలను ఈ మిశ్రమంలోకి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1/4 గ్లాస్ ఆఫ్ వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో మాత్రమే వాటర్ అంతా ఎమిరిపోయేలా చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా ఎమిరిపోయాక మనకు మంచి రెస్టారెంట్ స్టైల్ ఆలూ మంచూరియా తయారవుతుంది. ఇప్పుడు ఈ ఆలూ మంచూరియాను కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ టమోటా కెచప్ను మళ్ళీ యాడ్ చేస్తున్నాను. టమోటా కెచప్ను యాడ్ చేయడం వలన మనకు ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ విఎల్డి బ్రైట్ థాట్స్ అండ్ సబ్స్క్రైబ్ our channel.